రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాణ మహోత్సవంలో పాల్గొంటారు. వీరితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీల అధ్యక్షులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్నారు. ఇవాళ రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ చేరుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ విజయవాడ చేరుకుంటారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా చిరంజీవి హాజరవనున్నారు. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాల్సిందిగా చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ లో చిరంజీవి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా మూడవసారి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి దేశానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా హాజరవబోతున్నారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవబోతున్నారు. పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆహ్వానం పలికారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా హాజరు కాబోతున్నారు. రేపు అంగరంగ వైభవంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతుంది. పలువురు ప్రముఖులందరూ కూడా విజయవాడ చేరుకుంటున్నారు. ఈ సాయంత్రానికే ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా పలు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. వారంతా కూడా ఈ రాత్రికే విజయవాడ చేరుకుంటారు. రేపు ఉదయాన్నే 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. అందువల్ల అందరూ కూడా ఈరోజే చేరుకోబోతున్నారు. ఏదైతే చిరంజీవి కూడా ఈ సాయంత్రానికి విజయవాడ చేరుకోబోతున్నారు, ప్రత్యేక విమానంలో ఇక్కడ చేరుకుంటారని చెప్తున్నారు. ఏది ఏమైనా రేపు టీడీపీ అధినేత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులంతా కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. విఐపీలు, వివిఐపీలు అనేక మంది వస్తారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కావచ్చు అన్ని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ అధికారులు కూడా విఐపీలను రిసీవ్ చేసుకోవడానికి అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఏదైనా మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే చాలా అట్టహాసంగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధాని స్వయంగా హాజరవుతున్నారు. ప్రధాని రేపు ఉదయం 11 గంటలకి హాజరు కాబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా ఆయన దగ్గరుండి చూస్తారు. తర్వాత ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలని ప్రధాని కూడా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సహాయ సహకారాలను అందించడానికి తన తోడ్పాటును అందిస్తారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఏదైతే అమిత్ షా కూడా హాజరవుతున్నారు, ఈ రాత్రికి హాజరవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యమైంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నారు. ఆయన కూడా ఈ రాత్రికే ఇక్కడికి రాబోతున్నారు. మొదటిసారిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాబోతున్నారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రి, ఆయన కూడా రాబోతున్నారు. వీరిరువురు కూడా నిన్ననే వారికి శాఖలు కూడా కేటాయించారు, మొదటిసారి రాబోతున్నారు. ఈ విధంగా మొత్తానికి రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అంగరంగ వైభవంగా జరగబోతుంది. పలువురు ప్రముఖులంతా కూడా హాజరవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు రాబోయే మంచి రోజులు అని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. బలరాం, అంటే ప్రముఖులు వస్తుండటంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిఘా నీడలో ఉంది, ఎటువంటి భద్రత కల్పిస్తూ ఉన్నారు, ఎటువంటి ఆంక్షలు నెలకొనున్నాయి? అంటే ఇప్పటికే విజయవాడ నలువైపులా కూడా ట్రాఫిక్ శాంక్షన్లు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. రేపు ఎవరిని కూడా అనుమతించరు. ఏదైతే ఏలూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇటువైపు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు, మచిలీపట్నం నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ డైవర్షన్ చేశారు. ఎక్కడా కూడా రేపు ట్రాఫిక్కి ఇబ్బందులు కలగకుండా పోలీసులంతా కూడా ఆ వ్యవస్థ మొత్తం కూడా సెట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కీలక రామకృష్ణ కీలక బాధ్యతలు అయితే చూస్తూ ఉన్నారు. రేపు డీజీపీ, సిఎస్,
చంద్రబాబుతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు, అందరూ కలిసి సమీక్ష నిర్వహించారు. మొత్తం కూడా అచ్చెన్నాయుడు వ్యవహారాలు మొత్తం పోలీసులతో కావచ్చు, అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అక్కడ రివ్యూలు కూడా నిర్వహించారు. మొత్తం కూడా పోలీసుల్ని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పరువులు పంకులు ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోవడంతో మొత్తం కూడా నిఘా నెడలో విజయవాడ ఉందని చెప్పుకోవచ్చు. ప్రమాణ స్వీకార ప్రాంతంలో కూడా వేలాది మంది పోలీసులు నిఘా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రధాని కూడా వస్తున్నారు కాబట్టి ఎస్పీజీ యాండోర్లో ఆ స్టేజీ మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా ఎస్పీజీ యాండోర్లో ఉంది. మొత్తానికి ఎయిర్పోర్ట్ కూడా పక్కనే ఉండటం వల్ల 12 హెలిప్యాడ్లు ఎయిర్పోర్ట్లో కూడా అన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి అక్కడి నుంచి కూడా ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అధీనంలో తీసుకున్నారు. నాయకులంతా కూడా విజయవాడలో బస్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే విజయవాడ మొత్తం కూడా నిఘా నీడలో ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడ చిన్న సంఘటన జరగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు సాయంత్రానికల్లా చిరంజీవి కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా ప్రముఖులందరూ కూడా తరలి వస్తుండటంతో బస ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ఎటువంటి ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉన్నారు? మరోవైపు సభా ప్రాంగణం, సభా వేదిక ఏ రకంగా సిద్ధమైంది, సభా వేదిక మీద ఎవరెవరు రేపు ఆశీనులు కాబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడలో ఉన్న ఏదైతే 3-స్టార్ కావచ్చు, 5-స్టార్ హోటల్స్, 7-స్టార్ హోటల్ మొత్తం కూడా ప్రభుత్వం తన అధీనంలో తీసుకుంది, జీఏడి డిపార్ట్మెంట్ అధీనంలోనే ఉన్నాయి. ఎవరైతే ప్రముఖులు వస్తున్నారో, రాష్ట్ర ప్రభుత్వం అతిథులుగా వచ్చిన వారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఎవరైనా వస్తే మొదటి ప్రియారిటీగా వారికి అకామిడేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీఏడి వారు కల్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అదేవిధంగా చిరంజీవి నోవెటెల్ హోటల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం కూడా ప్రముఖులు ఎక్కడైతే బస్ చేస్తారో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా సెక్యూరిటీ అధీనంలో తీసుకుంది. ఎవరికి కూడా వేరే వారికి గుర్తు ఏదైతే వారిని ఎవరైతే అథెంటిక్గా ఉన్నారో వారిని మాత్రమే ఆ ప్రాంతాల్లో ఉండనిస్తున్నారు, మొత్తం చెక్ చేస్తున్నారు. హోటల్స్ కూడా తమ అధీనంలో తీసుకొని అడుగడుగున భద్రత కల్పించారు. మొత్తం కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది బలరాం. అంటే రేపటి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు ఎక్కువగా తరలి వస్తూ ఉంటారు, అంతమందిని అకామిడేట్ చేసే విధంగా సభా ప్రాంగణం ఏ రకంగా సిద్ధం చేశారు, పార్కింగ్ సమస్య లేకుండా ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? అంటే బలరాం, ఇక్కడ చాలా చిన్న ఏదైతే స్టేజీ కావచ్చు, చిన్న ఏర్పాట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లేస్ చాలా తక్కువగా ఉంది, ఏమైనా 11-12 ఎకరాలు మాత్రమే ఉంది, పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైతే స్టేజీ ఉందో ప్రజలు ప్రజానీకం 50,000 మంది నుంచి 100,000 మంది వరకే పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక ఈ భారీ విజయం నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కార్యకర్తలు అంతా కూడా తమ అభిమాన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేలాదిగా తరలి వస్తారు, లక్షలాదిగా తరలి వస్తున్నారు. అందువల్ల వీరికి కొంత అక్కడ ఏదైతే కొంత చూసే దగ్గర కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ మాత్రం సమస్య కాదు, కాకపోతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు ఏర్పాట్లు జరిగే సమయంలోనే అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య అయితే ఎయిర్పోర్ట్ పక్కన కావడంతో, మెయిన్ రోడ్డు హైవే కావడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రేపు కూడా పోలీసులు అయితే జాగ్రత్త తీసుకున్నారు, అయినా కూడా లక్షలాది మంది ప్రజానీకం ఒకేసారి వస్తే కొంత అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ అయితే ఏర్పాట్లు మాత్రం దాదాపు 100,000 మందికి మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ పాసులు కూడా జీఏడి నుంచి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, అందరి నేతలందరికీ కూడా పాసులు ఇప్పటికే ఎప్పుడు ఇవ్వడం జరిగింది. వీఐపీలకైతే వీవీఐపీలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి, వారి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మిగతా వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 100,000 మంది వస్తే ఇబ్బంది ఉండదు, కానీ 100,000 మంది ప్రజానీకం కనుక వస్తే కొంత పోలీసులు కూడా కష్టపడాల్సి ఉంటుంది, ట్రాఫిక్ జామ్లు కూడా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రధాని కావచ్చు, కేంద్ర హోంమంత్రి కావచ్చు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా తమ అధీనంలో తీసుకొని ఏవైతే ఎస్పీజీ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం పోలీసులు అయితే సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేస్తున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.